అందరికీ నమస్కారం. ఈ వైసీపీ తాలూకు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వేలల్లో నాని అని పేరు గల బోర్డు లింగాలు ఎవరైతే ఉన్నారో వారు మొన్నటి నుంచి తెగవాగుతున్నారు. ఏమన్నారని అసలు పవన్ కళ్యాణ్ గారు, తుఫాన్ వల్ల రైతులు పంట నష్టపోయి ఉన్నారు, వారికి 35,000 రూపాయలు చొప్పున ప్రభుత్వాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. అసలైన విషయాన్ని పక్కదారి పట్టించి మిగతా విషయాలను హైలైట్ చేసి తెగవాగుతున్నారు. ఏంటి తంతే పక్క దేశంలో పడతారా? మేము తంతే ఎక్కడ పడతావో తెలుసా గుడివాడ కొడాలి నాని? మేము తంతే పౌరాలు గుట్లో పడతావు, నువ్వు అక్కడ పెట్టవవుతావా, తర్వాత దాన్ని రెట్టవవుతావా తర్వాత విషయం. నువ్వు ఇంకా వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా చలామణి అవుతున్న వాళ్ళు మీ అందరూ ఎవరెవరు సంకలు నాకు వచ్చారో లేకపోతే ఎవరెవరు కాళ్ళు నాకు వచ్చారో తెలియదు అనుకుంటున్నారా? గతం మర్చిపోకండి, గతం మర్చిపోకూడదు. వద్దాక పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు, ప్యాకేజీ తీసుకున్నారు అంట. నువ్వు చూసావా ఏనా అని? నువ్వు చూసావా? నువ్వు చూస్తే నిరూపించు. ప్రభుత్వం మీదే కదా, నీకు ఏ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించి చూపించు. నీకు దమ్ము ధైర్యం లేనప్పుడు నువ్వు మాట్లాడకు, నోరు మూసుకొని కూర్చో. ఆడవాళ్ళకి చేతి గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు తొడుక్కొని నోరు మూసుకొని కూర్చో. నువ్వు నీకు మాట్లాడే హక్కు లేదు, ప్రతి వాడికి అలవాటైపోయింది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మేము మాట్లాడగలం, నోట్లో 4 కోసి కారం పెడతాం అలా మాట్లాడితే అని మేము కూడా మాట్లాడగలం. కాబట్టి చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడాలి. మీరు ఒక ప్రజానాయకులు, మీరు ఒక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. మీరు ఇలా చలామణి అవుతున్నారు కుర్చీల్లో కూర్చొని, మీకు అర్హతే లేదు. అసలు మీరు మాట్లాడే మాటలు, మాట్లాడే భాష అలాంటిది. మరి మిమ్మల్ని చూసి ఎవరు నేర్చుకుంటారు? అంత దరిద్రంగా మాట్లాడుతుంటే నువ్వు గుట్కాలు తిని తిని తాగి తాగి నీకు తలకెక్కింది. కొంచెం భూమి మీద నిలబడి మాట్లాడు నాని, నీ గుడివాడ కొడాలి నాని. నిన్నే భూమి మీద నుంచొని మాట్లాడు, ఎప్పుడైనా గాల్లో తేలుతూ మాట్లాడకు. ఇంకా ఉన్నారు పత్తిత్తులు, ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే ఎంపీలు పత్తిత్తులు కూడా ఉన్నారు, తెగ మాట్లాడతారు. అయ్యా బాబోయ్, వీళ్ళు ఓవర్ యాక్షన్ అస్సలు చూడలేము. కాబట్టి ప్రజలు రాళ్ళు తీసుకొని కొట్టే విధంగా చేసుకోమాకండి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చూడండి ముందు. వాటి గురించి ఒక్కడు మాట్లాడు, వాటి గురించి పట్టించుకోండి ముందు. మీ గొట్కా మొహాలు మీరును. ఎప్పుడైనా సరే ఒక విమర్శ వచ్చినా ఆ ప్రతి విమర్శ చాలా హుందాతనంగా ఉండాలి, హుందాతనంగా నడుచుకోవాలి. ఎందుకంటే బాధ్యత గల పదవిలో ఉన్నారు మీరు, అది మర్చిపోకూడదు. జై జనసేన, జై హింద్.